దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడైన యెహోవా మనందరి పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మనం సేవించే మన దేవుడు మన యెడల సమస్త విధములైన కృప, ఏ విధమైన కృప, అన్ని విధములైన కృపను మన పట్ల ఆయన విస్తరింప చేయగలుగుతున్నాడు. ఆయన విస్తరింప చేయగలుగుతున్నాడు, చేస్తాడు. విస్తరింప చేయటం అంటే ఇన్నాళ్ళు మనం పొందిన కృప కంటే మరి విస్తారమైన కృపను మనకు ఆయన అనుగ్రహించగలడు, అనుగ్రహిస్తాడు కూడా. అందుకే ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమస్త విధములుగా, సమస్త విధములుగా తన కృపను అన్ని విషయాల్లో మన పట్ల ఆయన విస్తరింప చేయబోతున్నాడు. అంటే విస్తారమైన కృపను మనకు ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఆ కృప ద్వారా మనం ఏం పొందుతాం? ఆ కృప ద్వారా మనం ఏం పొందుతామంటే, ఆ పైన మనం ఇదే వచనంలో చూస్తాం, అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిని మనం చూడబోతున్నాం. సర్వ సమృద్ధి. దావీదు అంటాడు చూడండి, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే నిండి పొర్లే జీవితం, సమృద్ధి అయిన జీవితం. అది కూడా ఎలాంటి సమృద్ధి అంటే సర్వ సమృద్ధి. అన్ని విషయాల్లో సర్వం సమృద్ధిగా ఉండేటట్టు చేస్తాడు. ఎప్పుడెప్పుడు అంటే ఎల్లప్పుడూ అనే మాట మనం అక్కడ చదువుకున్నాం. ఎల్లప్పుడూ, ఆల్వేస్, ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి. అది కూడా ఏ విషయాల్లో అంటే అన్ని విషయాల్లో, అన్నిటిల్లో అంటే అన్నిటిల్లో, ఆ విషయంలో ఈ విషయంలో అని కాదు, అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి మనం చూడబోతున్నాం. అలా చూచినట్లుగా దేవుడు తన కృపను, విస్తారమైన కృపను వాగ్దానం వింటున్న మనందరికీ ఆయన అనుగ్రహించబోతున్నాడు. ప్రియ దైవ జనాంగమ, ఇంత విస్తారమైన కృపను మనం పొందాలంటే మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి చెప్తాను మీకు. పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తే అక్కడ ఈ మాట మనం చదువుతాం, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించును అని. అంటే దేవుని సన్నిధిలో ఈ కృపను మనం పొందాలంటే మనలో అహంకారం అనేది ఎన్నడూ రానివ్వకుండా మనం చూసుకోవాలి. ఆ అహంకారమైన మనస్సు ఎప్పుడొచ్చినా అది మనకు నాశనం తెస్తుంది, కనుక అది పక్కకు తోసేయాలి. దేవుని కృపను మనం కోల్పోయేటట్టు చేస్తుంది ఆ అహంకార మనస్సు. కనుక దేవుని కృప లేకపోతే మనం బ్రతకలేము. ఆ అహంకారం అనే మనస్సును మనం పక్కకు తోసేసి దీనులుగా ఉండే అలాంటి దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడు. కనుక మనం దీనులుగా ఉందాం. ఎవరి ముందు? ఆ పైవచనంలో మనం చూస్తాం, మీరందరూ ఎదుటి వాణి ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. అంటే మన ఎదుటివారు, మనం ఎవరి ముందుకు వెళుతున్నామో వారి ముందు దీనులుగా మనం ఉండాలి. దేవుడి ముందు అందరం దీనులుగానే ఉంటాం, గుళ్ళో కూడా అందరం దీనులుగానే ఉంటాం. కానీ తోటి వ్యక్తుల పట్ల, ఎదుటి వ్యక్తుల పట్ల ఒక్కొక్కసారి ఆ దీనత్వం అహంకారంగా మారిపోద్ది. కనుక ఎన్నడూ ఎవరి ముందు మన అహంకారం చూపించొద్దు. మనుషుల ముందు, అందరి ముందు దీనులుగా మనం ఉందాం. ఆ తగ్గింపు మనసు, ఆ దీన మనసు కలిగి ఎవరుంటారో వారికి దేవుడు తన కృపను విస్తారంగా అనుగ్రహిస్తాడు. రెండవది, ఇంకా ఎవరికి దేవుడు తన కృపను విస్తారంగా ఇస్తాడు? హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తాం, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము పొందుట కొరకు
కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము దగ్గరికి వద్దాం. అంటే ఒక మాట, కృపాసనం అంటే అదే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం. దేవుని సన్నిధిలో ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో వారి కృపాసనం దగ్గరికి వస్తున్నట్టు అన్నమాట. అలా దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ప్రార్థన చేస్తే మనం కృప పొందుతాం, దేవుని కృప పొందుతాం. కనుక దేవుని కృప పొందాలంటే ఇందాక మనం విన్నాం దీనులుగా ఉండాలి. ఇక్కడ వింటున్నాం మనం ఆయన సముఖమునకు ప్రార్థనలో ఆయన ముందుకు వచ్చి మనం ప్రార్థన చేయాలి. అయ్యా మాకు మీ కృపనివ్వరా, మాకు మీ కృపనివ్వరా అని దేవుని సన్నిధిలో ఎవరు ప్రార్థన చేస్తారో వారికి దేవుడు తన కృపను విస్తారంగా ఇవ్వబోతున్నాడు. కనుక ఈ రెండు పనులు మనం చేయగలుగుతామా? మనల్ని మనం తగ్గించుకుందాం, దీనులుగా ఉందాం, దేవుని సన్నిధిలో మోకరిల్లి ఆయన మనం అడుగుదాం, అయ్యా మాకు మీ కృపనివ్వరా, అయ్యా మాకు మీ కృపనివ్వరా అని మనం ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన తన కృపను మనకు అనుగ్రహిస్తారు. ఎంతగా అంటే విస్తారంగా. అప్పుడు ఆ విస్తారమైన కృపను మనం పొందుట ద్వారా అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి మనం చూస్తాం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబం అలా విస్తారమైన దేవుని కృపను పొందుతురుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. విస్తారమైన మీ కృపను మీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. తద్వారా అన్నిటిలో ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలిగి ఉండునట్లుగా మీ కృపను అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి ప్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.